భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2018 దీనికి సంబంధించిన సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే అభ్యర్థులు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ని పూర్తి చేసుకున్నారో, అలాగే డిఎస్సి 2018 పరీక్షను రాశారో, అలాంటి అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ మనకు ఈరోజు సమాచారం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. మరి ఆ సమాచారాన్ని మనం చూస్తే, కొలువు కోసం ఎదురుచూపు, 2 నెలలుగా పూర్తి కాని నియమకాలు, 2018 డిఎస్సి అభ్యర్థుల్లో ఆందోళన. ఎంపికైన డిఎస్సి 2018 అభ్యర్థులు 2 నెలలుగా ఉద్యోగ నియమకాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ తెలుగు పండితుల కొరత ఉంది. పీఈటీ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొన్నేళ్లుగా తెలుగు హిందీ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు భర్తీ కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 149 పండిత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 73 పీఈటీ పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పోస్టుల భర్తీని పక్కన పెట్టి 2 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 2018 డిఎస్సి పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేసింది. 2018 డిఎస్సిలో ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో అభ్యర్థుల ధృవపత్రాలను అధికారులు పరిశీలించారు. హిందీ తెలుగు లాంగ్వేజ్ పండిట్లు పీఈటీ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నందున వాటిని ప్రస్తుతం భర్తీ చేయడం లేదని విద్యాశాఖ చెబుతోంది. జిల్లాలోని 64 మండలాల్లో 3346 ప్రాథమిక పాఠశాలలు, 318 ప్రాథమికోన్నత పాఠశాలలు, 580 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలకు సంబంధించి 248 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 749 ఎస్జీటీ క్యాడర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2 నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న పాఠశాలల్లో 158 పోస్టులు, గిరిజన ప్రాంతాల్లో 242 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 19 పోస్టులు, స్పెషల్ స్కూల్స్లో 7 పోస్టులు, జిల్లా పరిషత్ పాఠశాలలో 571 పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాలో 149 పండిట్ పోస్టులు, 73 పీఈటీ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులున్నందున వాటిని ఈ డిఎస్సిలో భర్తీ చేయలేకపోవడంతో హిందీ తెలుగు పండితులు పీఈటీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మొదట స్కూల్ అసిస్టెంట్, ఆ తర్వాత ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో అధికారులు చెప్పారు. 2018 డిఎస్సికి సంబంధించి గణితం, ఆంగ్లం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పోస్టును భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. అయితే ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వలేదు. డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులకు 5వ తేదీకి నియామక ఉత్తర్వులను ఆన్లైన్లో అందిస్తామని గతంలో చెప్పారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ మొత్తం ఈ నెల 4వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావించారు. కానీ నేటికి ప్రక్రియ కాదు కదా, కనీసం నియామక ఉత్తర్వులు కూడా అందించలేదని టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరి చాలా రోజులుగా డిఎస్సి 2018 సంబంధించిన అభ్యర్థులు వారి యొక్క కొలువు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సెకండ్ ఫేజ్కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇక ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే పోస్టింగ్లు అంటూ మనకు డిఈఓ పేర్కొనడం ఇక్కడ గమనించవచ్చు. 2018 డిఎస్సికి సంబంధించి ఎంపికలు పూర్తయ్యాయి, అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది, ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది అంటూ డిఈఓ కాకినాడ ఎస్ అబ్రహం పేర్కొనడం మనం గమనించవచ్చు. సో ఇది ఈరోజు డిఎస్సి 2018 సంబంధించి ఉన్నటువంటి సమాచారం. మరి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత డిఎస్సి 2018 అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటూ మనకు అక్కడ పేర్కొన్నారు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మన భాస్కర్ సిరియా ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు కూడా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సిరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.